करोना नेपथ్యంలో గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్నటువంటి తెలుగు మత్స్యకారులు గత 35 రోజులుగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని మన తెలుగు రాష్ట్రాలకు తరలించడం కోసం ఈ రోజు గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో గుజరాత్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో గత రాత్రి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో మాట్లాడి ఈ రోజు బస్సులు మరి ఏర్పాటు చేసి మత్స్యకారులందరిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి పంపించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులందరిని కూడా హెల్త్ చెకప్ చేయించి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బంది లేనటువంటి మత్స్యకార్మికులందరిని కూడా మరి గుజరాత్ నుంచి గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క సూచన మేరకు వారందరిని పంపిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఒక 26 బస్సులు బయలుదేరి వెళ్ళాయి. మరికొన్ని బస్సులు రాత్రికి బయలుదేరుతాయి, మరికొన్ని బస్సులు రేపు కూడా బయలుదేరుతాయి. వాళ్ళందరినీ పూర్తిగా హెల్త్ చెకప్ చేయించి పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి 2 రోజులకు కావాల్సినటువంటి ఆహార వస్తువుల ప్యాకెట్ ప్రతి బస్సుకు గుజరాత్ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిని ఈ రకంగా ఏర్పాటు చేసి ఆ కార్మికుల యొక్క మత్స్యకార్మికుల యొక్క కోరిక మేరకు మేమందరినీ మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి పంపించడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. గత 2 రోజులుగా ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేసి కార్మికులను తెలుగు రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడమైనది.